బీసీలలో పేదలు ఉన్నారు ఈ పేదల దృష్టిలో పెట్టుకొని మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం తెచ్చినాం మన నియోజకవర్గంలో ఇప్పుడు వరపర్తి నియోజకవర్గంలో 2900 ఇండ్లు నిర్మాణం జరిగి కొన్ని నిర్మాణం పూర్తయ్యే వాళ్ళకి ఇండ్లు అప్పజెప్పినాం ఇండ్లలకు పోయిన్రు కొన్ని రేపో బాబో ముఖ్యమంత్రి గారు వచ్చినాడు ఒక 600 ఇండ్లు టౌన్ లో వాళ్ళని ఇండ్లకు పంపిస్తున్నాం గ్రామాలలో అనేక గ్రామాలలో నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ లోపల చాలా గ్రామాలలో ప్రభుత్వ స్థలం లేక మీ గోపాల్పేట కూడా గతంలోనే మంజూరు చేసిన స్థలం లేక క్యాన్సిల్ అయిపోయింది అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక తోన స్థలం లేకపోతే ఎవరి జాగారాల వాళ్ళు అంటే ఊరు మొత్తం జాగారాల గట్టనికి కాదు 8:30 గాని ఎంత పొద్దున్న గాని అన్ని గేర్లు తిరుగుతా మీ చెప్పినటువంటి వాగుసాల్పు ఉండేటువంటి కూలిపోయిన ఇండ్లు పాత ఇండ్లు ఆ గాయత్రి కాలనీ ఏదో లోతట్టు ప్రాంతము దళితులు ఇతర పేదలకు గృహ వసతికి సంబంధించిన ఇబ్బందులు అవి ఏవే ఉన్నాయో అదే విధంగా మీరు అడిగిన కమ్యూనిటీ హాలు సోమేశ్వరం కావచ్చు ఒడ్డది ఒడిగేది కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నీ ఒక్కొక్కటి 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 అన్నీ చూసుకోనికనే వచ్చిన రేపో ఎల్లుండో పోతే ఇట్లా 10-10 నిమిషాలు వినండి తొందర పడకండి ఇప్పుడు రేపో బాబా ఓటుకారు ఏం చేస్తూ వచ్చింది ఇంకా ఏం చేస్తుంది రేపు గ్రామాలలో ఇప్పటికి ఏం పనులు జరుగుతున్నాయి ఇంకా ఏం జరగాల్సి ఉంది ప్రజల నుంచి ఉండేటువంటి కోరికలు ఏమున్నాయి వాటిని నెరవేర్చడానికి ఏ సమయంలో ఏది మొదలుపెట్టి చేయగలము దేనికి సమయం పడుతుంది ఏది తొందర అవుతుంది అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల నుంచి జరిగేటువంటి పనులు అది ఇంజనీరింగ్ విభాగం కానీ మండల కార్యాలయం కానీ మండల పరిషత్ కార్యాలయం కానీ ఈ కార్యాలయాలలో ప్రజలకు సంబంధించిన విజ్ఞప్తులు ఏమైనా ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే ఆ అధికారులతో మాట్లాడి మీ సమక్షంలోనే వాళ్ళతో విషయాలు చర్చిద్దామని మరి ఈరోజు సాయంత్రం పూట ఇది 8 అయిపోయింది రాత్రి 8 అయింది సార్ 9 కావస్తుంది సర్కారుకు నౌకర్లు చేసేటువంటి వాళ్ళు మీకు తెలుసు సాయంత్రం 5 గంటంగా వాళ్ళ డ్యూటీ అయిపోయింది కాబట్టి ఉద్యోగులుగా మేము కూడా గంట 2 గంటలు ఎక్కువైనా అవసరమైన నాడు పనిచేస్తామని ఇలా మన తెలంగాణ ఉద్యోగులు కూడా శ్రద్ధతోన ప్రభుత్వానికి సహకరిస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇవాళ అధికారులందరినీ పంచాయతీరాజ్ అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కానీ మండల పరిషత్ అధికారులను కానీ తాగునీటికి సంబంధించినటువంటి మిషన్ భగీరథ అధికారులను కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వీళ్ళందరినీ కూడా నా వెంబడి తీసుకొని వచ్చిన ఏదైనా మంచినీటికి సంబంధించి ఏదైనా గేర్లు ఏదైనా సమస్య ఉన్నా కరెంటుకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నా ఈ అధికారులందరూ వెంబడి పెట్టుకొని వచ్చినాం కాబట్టి విషయాలు ఏమైనా ఉంటే ఇప్పటికిప్పుడు వాళ్ళతో మాట్లాడితే అది రేపటికయ్యేదా వారానికయ్యేదా 10 రోజులకయ్యేదా పని యొక్క తీవ్రతను బట్టి ఆ పని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఒక సమన్వయంతోన ఇట్లా వచ్చిపోయి నేను పోయి ఆడిపోయి చెప్పడం కాకుండా వాళ్ళ సమక్షంలో మీ సమక్షంలోనే విషయాలను చర్చిస్తే ఎప్పటికైతుందో మీకు తెలుస్తుంది వాళ్ళకు కూడా జిమ్మేదారు ఉంటుంది ఫలానా టైం కల్లా మేము ముందల చెప్పిపోతే వాళ్ళు కూడా ఓ గంట ఇటు అటు ఆ పని పూర్తి చేస్తారు అందుకోసం నేను అధికారులు అందరినీ కూడా ఇక్కడికి నాతో పాటు తీసుకొని వచ్చిన కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బంది ఎవరికైనా ఉదాహరణకు ఒక ఆయన అవతల ఉన్నటువంటి వాళ్ళకు ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో ఒక ఆలోచన వస్తుంది దానికోసం మీతో ప్రత్యక్షంగా కలిసి గ్రామ గ్రామాన బస చేసి ఎన్నికలతో సంబంధం లేకుండా నిర్విరామంగా ప్రజల అవసరాలు ఎరిగి ఎప్పటికప్పుడు ప్రజల కొత్త అవసరాలు పుట్టుకొస్తుంటాయి ఒక పని అయిపోగానే ఆడికి అయిపోయింది అనేటట్టు లేదు ఇలా మీ ఒక్క ఊర్లోనే 821 మందికి పెన్షన్లు వస్తున్నాయి 781 మంది ఒక్క గోపాల్పేట మండల కేంద్రంలోనే ఈ ఊర్లోనే 781 మందికి పెన్షన్లు వస్తున్నాయి అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు అర్హులైన వాళ్ళు ఉన్నారు 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు మధ్యలో దురదృష్టవశాత్తు భర్తలు చనిపోతే ఎవరైనా వైధవ్యం పొందినటువంటి వితంతువులు ఉన్నారు అదేవిధంగా ఏదైనా అనాథ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటే ఉంటారు ఒకరు ఇద్దరు నలుగురు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్లోడ్ అయినాయి ప్రభుత్వం వాటి అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయన్నీ లెక్క పెట్టుకొని రాబోయేటువంటి వారం 10 రోజుల లోపల కొత్త పెన్షన్లను అన్నింటినీ కూడా వాళ్ళకి మంజూరు చేసి ఇవ్వబోతున్నది మొత్తం తయారు చేసినాం నేను చెప్పిన 781 కాక అదనపు పెన్షన్లు అర్హులైన వాళ్ళు 57 ఏళ్ళు నిండిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ వస్తాయి 4 గంటల కరెంటుతోన రైతు బంధుతోన రైతు బీమాతోన పుష్కలంగా సాగునీళ్లతోన నీళ్ళు వస్తలేవు ఈ పైపక్కకు పైకి వస్తలేవు అంటే నీలాయకుంటనా కొనగలది ఇవా పొలికపాడు గుట్టల సంద నుంచి పట్టుకొని తోపించి కాలు తోపించి పక్షులాగా తిరిగి
బుద్ధారంగడి కానిచ్చి నీళ్లు మలిపి తీసుకొచ్చి మీ శివార్ల యాడ నీళ్లు వారలేదంటే అడిచి వీలాకుంటే వరకు ఏడికి అందలేదు నీళ్ళు అంటే ఆడికి అందించేదే పని. 24 గంటలు అదే పని మీద ఉన్నాం. అన్నీ సాపిగా జరిగిపోయే వరకు దాని విలువ తెలుస్తలేదు మనకు. అన్నిటికన్నీ జరిగిపోతున్నాయి కదా, జరిగిపోయినాయని పక్కకు మర్చిపోయి ఇప్పుడు కొత్త దాని మీద మనం ఆలోచన చేస్తున్నాం. కావాల్సిందే కొత్తది. నేను అందుకే ముందు ఏవో రకమైన కొత్త పనులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ కొత్త పనులు కొత్త ప్రజల అవసరాలు గుర్తించి తీర్చడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. దానికోసమే ఇలా రాష్ట్రం మొత్తంలో నేను గర్వంగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను మంత్రిని చేసినందుకు రాష్ట్రంలోనే ఇట్లా ఊరూరు తిరగడమే కాదు, ఒకటి పదసార్లు తిరగడమే కాదు, ఊరూరులో బస చేసే మంత్రి అలా రాష్ట్రంలో ఎవరు ఉన్నది, మీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాబట్టి ఏది నా దృష్టికి వచ్చినా ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత పని కానీ ఆ గ్రామానికి సంబంధించిన సామూహిక పని కానీ నా దృష్టికి వచ్చింది ఏదైనా మన వాళ్ళు నా దృష్టికి తెచ్చిందైనా కొన్ని నా దృష్టికి రాకపోవచ్చు, మన వాళ్ళ దృష్టిలో కూడా కొన్ని లేకపోవచ్చు. అందుకే ఓ గ్రామానికి వచ్చి ఆడ ఉంటే ఆ గ్రామంలో ఉండేటువంటి భిన్న రకాల ప్రజలందరూ కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది, చెప్పుకునే అవకాశం ఉంటుందని నేను ఊరూరులో బస పెట్టుకున్నా. ఓ రోజంతా ఉండడం, తెల్లారంగా ఉండి గేరుగేరు తిరిగితే నాయకులతోనికి రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధ చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, మనం దగ్గర పోయినప్పుడు అయ్యా నాకు ఈ ఆపద ఉందని చెప్పేటోళ్ళు ఉంటారు. అటువంటివి వింటే అటువంటి పరిష్కారం చేస్తే నాకు తృప్తి కలుగుతుంది. అందుకోసమే నేను గ్రామాల పర్యటన పెట్టుకొని రాత్రుల్లో బస చేసి తెల్లారంగా ఊర్లు తిరిగి మొత్తం ప్రజల యొక్క అవసరాలు రాసుకొని పోతున్నాం. దేవుడు కూడా మొత్తానికి మొత్తం అన్ని ఒకసారి చేయలేడు, అందరికి మనందరికీ తెలుసు. కానీ ఒక ప్రయత్నం మనసు పెట్టి ప్రజలకి ఇది మేలు జరగాలనేటువంటి ఒక తలంపుతో ఉన్న ప్రయత్నం చేస్తే గ్యారంటీగా ఆ ప్రయత్నం ఏదో ఒక రోజు ఫలిస్తుంది అని నమ్మేటువంటి వాడిని, నేను బలంగా నమ్మేటువంటి వాడిని. ఖచ్చితంగా అయితే కాలేదా తెలంగాణ? ఇదే చౌరస్తా కాడు. సర్కార్ కారు లేదు, సర్కారు డీజిల్ లేదు, ఇంటి పోదని ఇంటి కారు పెట్టుకొని ఇంటి పెట్రోల్ పోసుకొని 14 ఏళ్ళు తిరిగినాం. ఒకనాడు కూలి ఎదురు పెట్టుకొని ఈ పనికిరా అంటే నెత్తి కోకుతాం. మరి 14 ఏళ్ళు కొట్లాడింది ఎవరి కోసం? మీ అందరి కోసం కదా, మనందరి కోసం కదా. కాబట్టి ఈ పని చేసే ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళను మీరు ఇంకా పని చేయించాలి, ఉరుకులాడిపోయాలి. సార్ మాకు ఇంక ఇది అయింది సంతోషం, ఇంకోటి ఇది చేయని అడగాలి. ఆ విధంగా మనం అలవర్చుకుంటే చేసేటువంటి వాళ్ళకు కూడా ప్రేమ పుడుతుంది, కోరిక పుడుతుంది, బాగా చేయాలన్న తలం పుట్టదు. సాగునీళ్ళు వచ్చినాయి, ఉపాధి దొరికింది, భూమి లేనటువంటి వాళ్ళకు కూడా కనీసం ఊర్లో పని చేసుకొని బతికేటువంటి ఒక వెసులుబాటు వచ్చింది. భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎకరం ఉండని, అరెకరం ఉండని, 4 ఎకరాలు ఉండని, 5 ఎకరాలు ఎవరు ఈ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళలో కూడా ప్రధానమైనటువంటి 2 వృత్తుల వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది లేదు. గుర్ల కాపర్లు కానీ చేపలలో కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉన్న స్థితి నుంచి బాగుపోతారు. అందరికంటే కూడా ఎక్కువగా బాధల్లో ఉండేటువంటి వాళ్ళు మొత్తం రాష్ట్రంలోనే దళితులు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తీసుకున్నటువంటిది, ప్రకటించినటువంటి కార్యక్రమం బ్యాంకులతో సంబంధం లేకుండా మల్ల కట్టే పని లేకుండా మొత్తం దళిత కుటుంబాల సర్వే చేసి ఊరూరు ఇల్లిల్లు దళితులకు సంబంధించినటువంటి ప్రత్యేక సర్వే ఒకటి నిర్వహించి ఆ కుటుంబం ఉండేటువంటి స్థితిగతులు ఏంది, ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళు ఏం చేసుకుంటే బతుకుతాము బాగుపడతామని అనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన మేరకే వాళ్ళకు ఆర్థికంగా వన్ టైం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి మీరు చేసుకునే పని చేసుకోండి అని చెప్పి దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది రాబోయే రోజులలో చాలా పెద్ద సామాజిక విప్లవానికి దారితీస్తుంది, పెను మార్పులకు దారితీస్తుంది. మొదట్లో ఏం చెప్పినా కూడా ఎవరు కూడా ఇది అవుతుందా అన్నట్లు ఆశ్చర్యం వెళ్ళిపోచ్చింది. 2014 ఎన్నికల కంటే ముందు 200 ఉన్న పెన్షన్ను 1000 వేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే చాలామంది నమ్మలే. రాజ్యం రాగానే 1000 చేసినాం, తర్వాత మళ్ళా దాన్ని 2000కు పెంచుకున్నాం. మన కళ్ళ ముందల ఏముంది, మనకే వస్తున్నాయి, మనం చూస్తున్నాం. రైతు బంధు ఇస్తామంటే ఇది ఎన్నికల కోసం మాట్లాడుతుంది, ఇచ్చేది కాదని మాట్లాడి గెలిగిచ్చిండ్రు, ఎగసెకెన్ చేసిండ్రు. కానీ ఇవాళ మనం ఈ 7 సీజన్లు ఇచ్చినాం, 4 ఏళ్ల కాలంలో 7 సీజన్లు ఇచ్చినాం. ఇప్పటికీ ఈ వానకాలంతో కలుపుకొని 7 సీజన్లకు కలిపి మనం ఇచ్చినటువంటి రైతు బంధు డబ్బులు ఈ రాష్ట్ర సేద్యం బాగుపడాలి, అధిక ఉత్పత్తి రావాలి, ప్రజలందరికీ చేతి నిండా పని ఉండాలని చెప్పి ఖర్చు పెట్టింది తెలంగాణ సర్కారు. ఒక్క రైతు బంధు మీదనే ఖర్చు పెట్టినటువంటిది 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవాళ కరెంటు కోసం
రైతులకు ఇచ్చేటువంటి కరెంట్ కోసం ఉచిత కరెంట్ అంటే మనకు సర్కార్ ఉచితంగా ఇస్తుంది సర్కార్కు ఉచితంగా రాదు కరెంట్ సర్కారు ఆ కరెంటును సంవత్సరానికి 9000 కోట్ల రూపాయలు కట్టి మనకు రైతాంగానికి ఉచితంగా ఇస్తుంది ఈ విషయం తెలవాలి మనకు అదే విధంగా మనకు నీళ్లు వస్తున్నాయి మన సంవత్సరానికి రాష్ట్రంలో ఉండేటువంటి నీటి పారుదల రంగం మీద అవి చెరువులు గాని కుంటలు గాని కాలువలు గాని ప్రాజెక్టులు గాని రిజర్వాయర్లు గాని లిఫ్ట్ ఇరిగేషన్లు గాని అన్నీ కలిపి సమగ్రంగా ఒక సంవత్సరానికి నీటి పారుదల రంగం మీద ఇయాల సర్కార్ ఖర్చు పెడుతున్నటువంటిది 25000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక్కొక్క సంవత్సరానికి ఒట్టే రాలే మనకు నీళ్లు ఇక్కడ దిప్పేట్ల బొగ్గిన దిప్పగానే రాలే తెలంగాణ తెచ్చి ఇంత కష్టపడితే ఈ పెను మార్పులన్నీ కూడా మన కళ్ళ ముందలు ఉన్నాయి ఇంకా మార్పు జరగాలి ఒకటి నేను ఇంతకు ముందు చెప్పినట్లు అత్యంత నిరుపేదలు అత్యంత పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు దళితులు కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి దళిత సమాజం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలనో దళిత మేధావుల్ని దేశంలో పేరెన్నికగైనటువంటి శాస్త్రవేత్తల్ని సామాజిక శాస్త్రవేత్తల్ని అందర్ని కూడా సూచనలు సలహాలు అడగడం జరుగుతున్న సర్కారు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నది రేపు ఏం చేయాలి ఎట్లా చేయాలని మీరే చూస్తారు రాబోయే రోజులలో కొద్ది రోజుల లోపలే పైలట్ ప్రాజెక్టుగా ముందు ఒక నియోజకవర్గంలో అమలు చేసి దాని ఫలితాలను తీసుకొని అక్కడ వచ్చే అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా వచ్చే కొత్త సూచనలు సలహాలను కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం రాష్ట్రం అంతటా కూడా దాన్ని విజయవంతంగా అమలు చేయాలని చెప్పి సర్కార్ భావిస్తున్నది తప్పకుండా అమలు చేస్తుంది మీరే అనుభవాలను చూస్తారు।